రిలీజియన్ గురించి, యా ద అప్సైడ్ ఆఫ్ రిలీజియన్ గురించి ఎక్నాలెజ్ చేస్తూ మీరు కొంత చెప్పారు. ఇక్కడ నా పాయింట్ ఏంటి, అసలు రిలీజియన్ యొక్క నీడ్ ఇంపార్టెన్స్ సమాజానికి ఎంత ఉంది అనేది. రిలీజియన్ గురించి జనరల్గా 2 పాయింట్స్ చెప్తారు. రిలీజియన్ అనేది సమాజానికి ఒక సోషల్ నీడు, ఎమోషనల్ నీడు ఉంది ఒక మనిషికి. సోషల్ నీడ్ ఎందుకంటే రిలీజియన్ బ్రింగ్స్ సమ్ ఆర్డర్, అంటే ఇప్పుడున్నంత స్ట్రక్చర్, హ్యూమన్ సొసైటీస్ ఎలా నడవాలి అనే దానికి ఇప్పుడున్నంత సోషియలాజికల్ అండర్స్టాండింగ్ లేనప్పుడు రిలీజియన్ కెప్ట్ సొసైటీ సమ్ మోరల్ స్టాండర్డ్స్ ఇచ్చింది, ఫోర్స్ చేసింది. దేవుడి పేరుతో మీరు ఇలా ఉండాలి, పనులు మిగతా వాళ్ళకి సహాయం చేయాలి, మనం సంపాదించిన దాంట్లో కొంత దానం చేయాలి, ఎదుటి వారిని చంపకూడదు, మనిషిని చంపకూడదు, దోచుకోకూడదు, దోచుకుంటే తప్పు, ఇవన్నీ దేవుడి పేరు మీద తప్పులని చెప్పి ఈ సోషల్ ఆర్డర్, అంటే అదర్వైజ్ మనం యానిమలిస్టిక్గా ఉండే ఒక మనుషుల్ని ఒక సోషల్, ఒక సొసైటీలో పెట్టడానికి, అది కొంచెం ఎంతో కొంత పీస్ఫుల్గా ఉండటానికి ఈ రూల్స్ అన్నీ దేవుడి పేరు మీద చలామణి చేశారు. కాబట్టి రిలీజియన్ వాజ్ ఎ సోషల్ నీడ్ అనేది ఒక కాంటెక్స్ట్. సరే, మనం ఇప్పుడు మనం ఈ సమాజాన్ని ఎలా నడుపుకోవాలి అనే దాని మీద మనకు కొంచెం అండర్స్టాండింగ్ వచ్చింది, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది. సో వీ కెన్ డూ అవే విత్ ద సోషల్ నీడ్ ఆఫ్ రిలీజియన్. రిలీజియన్కి ఉన్న సోషల్ నీడ్కి మనం పక్కన పెట్టి మనం సొంతంగా రిలీజియన్ అవసరం లేకుండా కూడా, సీసీటీవీ చూడకపోయినా కూడా మనం దొంగతనం చేయకూడదు అనే సెన్స్ మనకి ఇప్పుడు ఉంది, సోషియలాజికల్ అండర్స్టాండింగ్ ఉందనుకుంటే. సో అంటే జస్ట్ దేవుడు మనం ఏదో నరకానికి పంపిస్తాడనే భయంతోనే కాకుండా, ఒకప్పుడు అంటే దేవుడు నరకాన్ని పంపిస్తాడు కాబట్టి మనం దొంగతనం చేసేవాళ్ళం కాదు, కాబట్టి దేవుడు అవసరం ఉన్నది, కానీ ఇప్పుడు అవసరం లేదు మనకు ఆ సమాజంలో ఇలా ఉండటం అనేది మనకు అండర్స్టాండింగ్ వచ్చింది. బట్ ఇక్కడ పాయింట్ రెండవది, దేవుడు సోషల్ నీడే కాదు, ఇట్స్ అన్ ఎమోషనల్ నీడ్ కూడా. అంటే ఒక మనిషికి ఒక కష్టం వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, లేకపోతే సొసైటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు అర్థం కానీ చాలా ఉంటాయి, మన చేతిలో లేని చాలా అన్ఫార్చునేట్ థింగ్స్ జరుగుతాయి, ఒక డెస్పరేట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు, నేను ఎవరితోనో మాట్లాడుతాను, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఒక గైడెన్స్ ఉంది అని ఒక ఎమోషనల్ నీడ్, ఎమోషనల్ నీడ్గా కూడా దేవుడు అనే దేవుడు ఒక పర్పస్ సాల్వ్ చేస్తున్నాడు. సో సోషల్ నీడ్ పక్కన పెట్టినా ఎమోషనల్ నీడ్ స్టిల్ ఉంది. కాబట్టి రిలీజియన్ని మనం ఎప్పటికీ లేకుండా సమాజం ఎగ్జిస్ట్ అవ్వదు, రిలీజియన్ దాటి వెళ్ళలేదేమో అని ఒక ఒక అవగాహన ఉంది. ఇది దీన్ని ఏమంటారు మీరు? Obviously, this is an important question to address, Andy. Thank you for asking that. Ippudu, let us start at the most basic. Meeru hatya cheyatamu tappu ani matham cheppindi. Adi cheppakapothe manushulu emi chestu undevaru ani kada mana bhayam. Ledu matasthula bhayam. మరి దేవుడు అన్నిసార్లు చెప్పినా కూడా హత్యలు చేస్తానే ఉన్నారే. ఇప్పుడు అమెరికన్ ఫెడరల్ ప్రిజన్ పాపులేషన్ చూసుకుంటే 0.2% నాస్తికులు, మిగతా వాళ్ళలో ఎక్కువ మంది పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ప్రొటెస్టెంట్లు, తర్వాత క్యాథలిక్లు, తర్వాత ముస్లింలు. మరి ఆపలేదే, వీళ్ళందరూ మతస్థులే, అంటే మిగిలిన వీళ్ళందరూ సమాజంలో, తమ మత మిగిలిన సమాజంలో ఉన్న 99.99% పీపుల్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ఆపింది రిలీజియనే, లేకపోతే అందరూ ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటారు అనేది ఒక రిలీజియన్కి ఇచ్చే జస్టిఫికేషన్ అనమాట. అంటే మిగిలిన వాళ్ళందరూ మామూలుగా ఎందుకున్నారు అంటే వాళ్ళకి రిలీజియన్ దైవభక్తి, దేవుడు అంటే భయం ఉండటం వల్లే ఉండగలిగారు అని. అంటే ఈజ్ ఇట్ ద నేచర్ ఆఫ్ పీపుల్ టు బి క్రిమినల్స్? ఇప్పుడు మనిషి యొక్క తత్వం గురించి మాట్లాడుకోకుండా ఈ విశ్లేషణ చేయడం మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే మనిషి పుట్టింది హ్యూమన్, బట్ ద కోర్ నేచర్ ఆఫ్ హ్యూమన్ అంతే కదా, డిఫైన్ చేయాలి మనం. అంతే కదా. యానిమల్స్ కి రూల్స్ ఉండవు కదా, యానిమల్స్ కి రూల్స్ ఉండవు, అలాగే ఉంటాడు. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ యానిమలిస్టిక్, అది ప్రకృతిలో పెద్దగా నియమాలు, సోషల్ నియమాలు ఏమి, వెరీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ ఉంటుంది ఏం కానీ యానిమల్ కింగ్డమ్ లో. అదర్వైజ్ ఒక ఒక యానిమల్ ఇంకో యానిమల్ చంపటం, తినేయటం, వీటిల్లో పెద్ద రూల్స్ ఏమి ఉండవు కదా. మనిషికి కూడా ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, బట్ సోషల్, ఈ సొసైటీగా బతకాలి అనుకుంటే సొసైటీ ఇస్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఎంటిటీ, ప్రకృతిలో భాగం కాదు హ్యూమన్ సొసైటీ అనేది. ఈ ప్రకృతిలో భాగం కానీ ఒక ఆర్టిఫిషియల్ ఎంటిటీని మెయింటైన్ చేయడం కోసం రిలీజియన్ ఈజ్ ద వెబ్బింగ్ అనమాట, అంటే రిలీజియన్ ఈజ్ ద కాంక్రీట్ అని. ఇప్పుడు ఏనుగుల మందని మనం న్యాచురల్ అంటామా అండి అన్నాచురల్ అంటామా?
నా దృష్టిలో న్యాచురల్ అంటాం. సెరంగెటిలో ఉండే ఆ లక్షల, ఆ పదుల లక్షల జంతువులు మైగ్రేషన్లో వెళ్తూ ఉంటాయి. ఏది సంవత్సరం 2 సార్లు ఆ నది దాటటము, మళ్ళీ వెనక్కి రావటము. విల్డబేస్ట్ అనే జంతువులు అవి తమ న్యాచురల్ బిహేవియర్లో భాగంగానే వలస వెళ్తాయి కాబట్టి. అట్లాగే పులులు కానీ, ముఖ్యంగా సింహాలు కానీ ఒక మందగా ఉంటాయి కదండి, అది కూడా న్యాచురలే కదా. సమాజము మనుషుల యొక్క మంద. సమాజం అన్నది ఆర్టిఫిషియల్ కాదండి, మనం వాళ్ళకి చెప్పాలి ఈ విషయం. సమాజం అన్నది మనిషి కలిసి ఉండటం, తన తనలాంటి వారితో కలిసి ఉండటం. రెండోదండి, జంతువుల్లాగా బతుకుతారు మనుషులు అనటంలో జంతువులు ఏదో తప్పు చేస్తున్నట్టుగా మన అవగాహన. మనం చూసుకుంటే ఒక సింహం ఇంకో సింహాన్ని చంపటం చాలా తక్కువ. ఎప్పుడు చంపుతుంది అని అంటే, ఎప్పుడు దాడి చేస్తుంది అని అంటే, తన టెరిటరీని డిఫైన్ చేసుకున్నాక ఆ టెరిటరీలోకి ఇంకొక సింహం వస్తే, లేకపోతే మేట్ సెలెక్షన్ అప్పుడు, తను జత కట్టాలనుకుంటున్నప్పుడు కాంపిటీషన్ని అటాక్ చేయడానికి సింహం చంపుతుంది. ఏనుగులు సాటి ఏనుగుల్ని చంపటం మనం చూడలేదు కదండి, చీమలు సాటి చీమలను చంపటం మనం చూడలేదు. ఇంకో జంతువుని ఆహారం కోసం తింటము క్రూరమైన పని కాదు, అది జీవితంలో జీవం యొక్క లక్షణం. అది కూడా మనం ఒకసారి వాళ్ళని ప్రశ్న వేయాలి, ఎందుకంటే వాళ్ళు ఆలోచించకుండా చెప్తున్న అభ్యంతరాలే. పక్షులున్నాయి, ఓ పక్షి ఇంకో పక్షిని చంపుతుందా నిద్ర లేచి? నిజానికి అట్లా చేసేది మనుషులేనండి. ఇప్పుడు ఫుడ్, మేటింగ్ ఈ రెండూ కాకుండా వేరే కారణాలకి హత్యలు చేసేది మనుషులే. సెల్ఫ్ ప్రిజర్వేషన్ కోసం చేసేదాన్ని క్రూరత్వం అని అనలేం. ఆహారం కోసం చేసేదాన్ని ఆ జీవి యొక్క లక్షణంగా గుర్తించాలి. హ్యావింగ్ సెడ్ దట్, సరే మతం ఒక స్ట్రక్చర్ ఇస్తుంది, నిజాయితీగా ఉంచుతుంది అని వాళ్ళు ఇంకా మనం ఇంత చెప్పినా కూడా ఆ ప్రశ్ననే వేస్తే, ఈ 90% మందిని చెడు చేయకుండా ఆపుతున్నది అసలు పుట్టింది చెడు చేయటానికి కాదు కాబట్టి. వీళ్ళందరూ పొద్దున్న లేచి నేను ఈరోజు ఈ చెడు చేస్తాను అని బైబిల్ గుర్తుకొచ్చో, వేదాల్లో ఏదో చదివానో, భగవద్గీతలో ఏదో చూశానో ఆపటం అన్నది చాలా ఇంప్రాబుల్. బికాస్ ద న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ హ్యూమన్స్ ఈజ్ కోఆపరేషన్. అందుకనే మనం ఒక మందగా, ఒక జట్టుగా, ఒక సమాజంగా మనం ఉన్నాం. డీవియేషన్స్, పర్వర్షన్స్ డు నాట్ ఎస్టాబ్లిష్ ద రూల్, వీ హ్యావ్ టు రికగ్నైజ్ దే ఆర్ దేర్. ఇకపోతే టు కంటిన్యూ ఆర్గ్యూయింగ్ విత్ దెమ్, మీరు మతము అంది మతపరమైన ఆచారాలు కానీ ఉన్న సమాజాలు ఇంకా చూద్దాం. మరి ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందా దాంట్లో? బంగ్లాదేశ్ ఉంటుందా? పాకిస్తాన్ ఉంటుందా? భారతదేశం ఉంటుందా? సోమాలియా ఉంటుందా? రువాండా ఉంటుందా? ఈ దేశాల్లో ఎక్కడ చట్టాలని పాటిస్తున్నారు? మన మానవ హక్కుల ఇండెక్స్లు ఈ దేశాలు ఎక్కడున్నాయి? 190 దేశాలు మనం రఫ్గా వేసుకుంటే ఈ 100, 150కి తక్కువలో ఉన్నాయా ఎక్కువలో ఉన్నాయా ఇన్ ద నెగటివ్ స్కేల్? చాలా హై లెవెల్ స్కోర్, 100 దాటితే బ్యాడ్ అని, వెరీ బ్యాడ్ అని.
150లో ఉంటే టెరబుల్ అని. ఈ దేశాలు, నేను చెప్పిన మన దేశంతో సహా ఈ దేశాలన్నీ ఎక్కడ ఉన్నాయండి ఇండెక్స్లో? మనం అది వాళ్ళని అడగం. యా టు మేక్ ఏ కేస్ అగేన్స్ట్ రిలీజియన్ ఏంటంటే, రిలీజియన్ని గట్టిగా ఫాలో అయ్యే దేశాలన్నీ ఆర్థికంగాను సామాజికంగాను చాలా వెనకబడిపోయి ఉన్నాయి. రిలీజియన్ కొంచెం పక్కన పెట్టి ఈ రేషనలిస్ట్ థాట్ ఉండి కొంత రేషనలిజం ఎథిజం ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆర్థికంగాను అన్ని రంగాల్లోనూ చాలా ఫ్లరిషింగ్గా ఉన్నాయి. ఈ ట్రెండ్ అనేది కనిపిస్తుంది దేశంలో, ప్రపంచంలో ఏవైతే రిలీజియస్ కంట్రీస్ ఉన్నాయో అవైతే చాలా వెనకబడిపోయి ఉన్నాయి అనేది ఒక జనరల్ ట్రెండ్ అయితే, ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ సో అండి, యు హ్యావ్ సమరైజ్ వాట్ ఐ వాస్ సేయింగ్. ఇప్పుడు మనం ఎవిడెన్స్ చూడాలి కదా. సరే, మతం లేకుండా ఉన్న దేశాలు ఏవి? మతం లేకుండా ఉన్న సమాజంలో మతం లేకుండా దేశాలు, ప్రభుత్వానికి మతం లేకుండా ఉన్న దేశాలు ఇవి, దే ఆర్ నాట్ ఆల్వేస్ ద సేమ్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, బెల్జియం, ఈ దేశాల్లో, కొన్ని దేశాల్లో అధికారిక మతం ఉంది. అంటే రాజులు రాణులు ఉన్న దేశాల్లో యూజువల్గా మతాలు ఉంటాయి. ఒక స్వీడన్ మాత్రమే డిసెస్టాబ్లిష్ చేయగలిగింది చర్చ్ని, అదర్వైజ్ దేర్ ఇస్ ఎ రిలిజన్ ఫర్ ద స్టేట్ ఇఫ్ నాట్ ఫర్ ద గవర్నమెంట్. కానీ ప్రజలకు కదా మనం మాట్లాడుకుంటుంది, ప్రజల గురించి కదా. చాలామంది ప్రజలు మతం లేకుండా బతుకుతున్నారు, మేము మతరహితులుగా బతుకుతున్నాము అని ప్రకటి. ఉదాహరణకి ఐస్లాండ్లో 25 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు 100% మేము దేవుని నమ్మము, మేము సృష్టి అని వాళ్ళు ఏదైతే అంటున్నారో దాన్ని మేము జీవ పరిణామంగా పరిగణించి డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతము దాని కంటిన్యూషన్ని మేము సపోర్ట్ చేస్తాము. ఐస్లాండ్లో చిన్న దేశం, అంత కలిపితే 10 లక్షలు లేదు. వాళ్ళని అందరినీ సర్వే చేసేసారు, మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు అక్కడ హత్యలు, దొంగతనాలు జరుగుతున్నాయా? లేవు కదండి. వేరే దేశాల్లో కంటే ఎక్కువ మానభంగాలు అక్కడ రిపోర్ట్ అవుతున్నాయా? లేదు కదండి. స్వీడన్, నార్వే, డెన్మార్క్, వీళ్ళకి ఆఫీషియల్గా కొంచెం మిక్స్డ్ రికార్డ్ ఉన్నా కూడా తమ దేశ సంపదలో, ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో, 0.7% ఇంటర్నేషనల్ డెవలప్మెంట్కి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని, విధానపరమైన నిర్ణయం. స్కాండినేవియన్ కంట్రీస్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి కదండి. అంటే ఇతరులకి సహాయం చేయటం 1-to-1 కాకుండా దేశాలకి దేశాలే సహాయం చేయటం అన్నది మిగతా వారందరికంటే ఎక్కువగా చేస్తున్నది ఈ స్కాండినేవియన్ దేశాలు, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ కూడా మనం బాల్టిక్ కంట్రీస్లో యాడ్ చేసుకోవచ్చు. నెదర్లాండ్స్లో ఒక సర్వే చేసినప్పుడు ఆ డచ్ సర్వేలో more than 50% సెడ్ దేవర్ హ్యూమనిస్ట్స్, యాక్చువల్లీ మేము మానవవాదులం అని చెప్తున్నాం. అక్కడ ఏమైనా నైతికత దెబ్బతిన్నదా? లేదు కదా. ఇంకొక రకంగా చూద్దాం. జపాన్లో మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ. ఈ దేశాల్లో ఎంతకాలం సగటున మనిషి జీవిస్తున్నాడు? 80-85 ఏళ్ళు చాలా సులువుగా చాలా మంది జీవిస్తున్నారు. 60 ఏళ్ళు వస్తే మన దేశంలో కృష్ణారామ అనుకుంటూ మనవళ్ళ పెళ్ళిళ్ళు చూస్తే చాలా అనుకుంటున్నది, 60వ ఏట మూడో పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది అనిపిస్తారు మనకి ఈ సమాజాలు. అంటే దే ఫీల్ యంగ్, దే ఆర్ యంగ్, ఇంకో 30 ఏళ్ళు బతుకుతారు వాళ్ళు. సో జీవన ప్రమాణాలు బాగానే ఉన్నాయి. అనైతికత, కరప్షన్, లంచాలు తీసుకోవటాలు దాదాపు లేనట్టే కదండి.
ఏదో టాప్ లెవెల్ ఆర్మ్స్ డీల్స్ లో ఉండొచ్చేమో, కానీ డే టు డే లైఫ్ లో మనం ఎప్పుడైనా కరప్షన్ గురించి ఎన్కౌంటర్ అవుతామా? మనం కాము కదా. హత్యలు సమాజంలో, సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, ఫిజికల్ సేఫ్టీ ఆఫ్ పీపుల్ ఇస్ ఫార్ బెటర్ దాన్ ద వెరీ రిలీజియస్ సొసైటీస్ కదా. ఇబ్బందులు లేవా అంటే తప్పకుండా ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే కంపేర్ చేస్తే, ఓకే ఇక్కడ రేసిజం ఉంది, ఇక్కడ కాస్టిజం ఉంది, ఈ రెండు కొట్టేస్తే మిగతావన్నీ కూడా మతాన్ని వదిలేసుకున్న దేశాల్లో మతరహితుల జీవితాల్లో ఆనందం ఎక్కువ ఉందని మనకు తెలుస్తా. ఇది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండి, ఇట్స్ నాట్ ఒపీనియన్. నిజంగా ఇలా ఉంది ప్రపంచం ఈరోజు. 1000 సంవత్సరాల క్రితమో, 2000 సంవత్సరాల క్రితమో ఉంటే గింటే వందల్లో నాస్తికులు ఉండేవాళ్ళు ఏ సమాజంలో అయినా. ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే, దాంట్లో అంటే నంబర్స్ వేరీ అనుకోండి, కొంతమంది ఏమో 250 కోట్లు అంటారు, కొంతమంది దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు కొంచెం. ఇంతమందిని లెక్క పెట్టేటప్పుడు కౌంట్ తప్పుతుంది, బట్ బ్రాడ్గా ది స్టోరీ ఈజ్ కరెక్ట్. ఒక 250 కోట్ల నుండి 300 కోట్ల మంది క్రిస్టియన్లు అయితే, ఈ కన్ఫ్యూజన్ కారణాలు కూడా ఉన్నాయి. కొంతమంది క్రిస్టియన్లు వేరే వాళ్ళని వాళ్ళు క్రిస్టియన్లు కాదు అంటారు, వాళ్ళు మా వాళ్ళు కాదు అని అట్లా. బట్ ద బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్రిస్టియన్స్ 250 to 300 crores, ముస్లింలు 150 కోట్ల మంది, ఆ తర్వాత వచ్చేది మతరహితులు, హిందువులు కాదు. ప్రపంచ జనాభాలో 3వ నంబర్లో ఉన్నది మతరహితులు. ఇక్కడ కూడా ఒక స్పెక్ట్రమ్ ఉంది. ఈ స్పెక్ట్రంలో వీర నాస్తికులు పక్కనుంటే, ఈ చివర స్పెక్ట్రంకి ఈ చివర ఏమో ఉండొచ్చేమో దేవుడు, కానీ కనపట్టలేదు కాబట్టి, తెలియదు కాబట్టి అంత చెప్పలేను అన్న సందిగ్ధతతో ఉన్నవాడు. కానీ మతం లేకుండా బతుకుతున్నావు. 120 to 130 crore మంది ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఆ తర్వాత 30 కోట్ల మంది బౌద్ధులు ఉన్నారు. ఈ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఎప్పుడు జరిగి ఉండొచ్చు? ఇది గత 300-400 సంవత్సరాల్లోనే జరిగి ఉండాలి. ఏది పునర్వికాసోద్యమం, ఇందాక మాట్లాడుకున్న గ్రీకుల ఆలోచన విధానం, తాత్విక పరంపరని మళ్ళీ దానికి ప్రాణం పోసి కళలు, లలిత కళలు అన్నిటిలోనూ కూడా మళ్ళీ మనిషిని తీసుకువచ్చి సైన్స్ని డెవలప్ చేసి మానవ హక్కుల్ని, దేవుళ్ళ హక్కులు కాదు, మతస్థుల హక్కులు కాదు, మానవ హక్కుల్ని తీసుకొచ్చి వాటి నేపథ్యంలో హరిడ వెళ్ళిన మానవాళి యొక్క స్టేట్ ఆఫ్ హ్యుమానిటీ టుడే మనం చూసుకుంటే, ఎప్పుడూ జీవించినంత ఎక్కువ కాలం ఈరోజు మనుషులు జీవిస్తారు. చాలామంది చెప్తారు అట్లా మాట్లాడతామేంటి, మా తాత 80 ఏళ్ళు బతికాడు అని. మీ తాత స్టోరీ కాదు ఇది, మానవాళి యొక్క స్టోరీ. 10 కోట్ల మందిలో సగటున ఎంతకాలం జీవించారు అన్నది ముఖ్యం. మరి వివేకానందుడు 30లోనే చనిపోయారు, అది మర్చిపోతే ఎట్లా? అన్ని రకాల యోగాలు చేశారు కదా ఆయన, రాజయోగాలు, కర్మయోగాలు అన్నీ చేశారు. అట్లా మీ తాత గురించి చెప్తే ఇంకోళ్ళ తాత గురించి నేను చెప్తాను, ఆయన తాత కాకముందే చనిపోయారు. లెట్ అస్ స్టిక్ టు ద బ్రాడ్ స్టోరీ. ఆ బ్రాడ్ స్టోరీలో హక్కులు పెరిగాయి, స్వేచ్ఛలు పెరిగాయి, సమానత ఇంతకు ముందు కంటే బెటర్గా ఉంది, విలువలు విశ్వజనీయం ఈ రోజు అయినంత వరకు అయినట్టు ఇంతకు ముందు ఎప్పుడు జరిగినట్టుగా మనకి దాఖలాలు లేవు. ఒకళ్ళతో ఒకళ్ళు మనుషులు సహకరించుకోవటం అన్నది, అది
ఒక చిన్న సమాజంలో కానీ ఒక దేశంలో కానీ దేశాల మధ్య కానీ ఇప్పటికీ మనం చూస్తున్న కోఆపరేషన్ ఇంతకు ముందు లేదు. ఇన్ ప్యారలల్ మతరహితుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చి మతాలే ప్రపంచాన్ని ఏలినప్పుడు లేనివి, మతాలు కొంచెం వెనక్కు వెళ్ళినా మానవ వాదం, మానవ విలువలు, విశ్వజనీనమైన మానవ విలువలు, విశ్వజనీనమైన ఆలోచన విధానం వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళింది. దీనికి కార్యకారణ సంబంధం లేదని అనుకున్న వాళ్ళకి మనం ఒక క్లాస్ తీసుకుని చెప్పచ్చు. డైరెక్ట్లీ లింక్డ్. తెలుగులో ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో ఇండియన్ హ్యూమనిస్ట్ అన్న ఛానల్లో రీజన్ అండ్ రిఫార్మ్ అని ఒక సిరీస్ నడిపాం తెలుగులోనే. హేతుబద్ధమైన ఆలోచన సమాజం యొక్క సంస్కరణకి, ఆధునీకరణకి ఎలా తోడ్పడింది, అలాగే సమాజం యొక్క నైతిక వర్తన అన్నది హేతుబద్ధ ఆలోచన విధానం, స్వేచ్ఛాలోచన విధానం కారణంగా ఎలా ముందుకొచ్చింది, ప్రజాస్వామ్యం అన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది, సైన్స్ అన్నది ఎలా పుట్టింది. ఈరోజు సైన్స్ అందిస్తున్న టెక్నాలజీని వాడుకుని చాలామంది సైన్స్కి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. ఆ మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది కూడా మానవవాదమే. ఇప్పుడు మత సమాజంలో అలా మాట్లాడితే శిక్షిస్తారు, మానవాళ సమాజంలో అట్లా మాట్లాడితే డిబేట్ పెట్టుకుంటారు, డిస్కస్ చేస్తారు. ఇదంతా కూడా మానవవాదం యొక్క గిఫ్ట్ టు అవర్ సెల్వ్స్, టు హ్యూమన్ సివిలైజేషన్. ఓకే సార్, కమింగ్ టు ఒకసారి మనం ఇండియన్ కాంటెక్స్ట్ కి, మన తెలుగు కాంటెక్స్ట్ కి వద్దాము. భారతదేశంలో ఈ రెనేసెన్స్ మోడర్న్ హిస్టరీలో ఏమైనా జరిగిందా రీసెంట్గా, అండ్ జరగాల్సిన అవసరం ఉందా ఈ మన కల్చరల్కి ఒక షిఫ్ట్ రావటం కోసం? అది దానికి పాసిబిలిటీ అంటే రెనేసెన్స్ లాంటిది మన కల్చరల్గా ఒక షిఫ్ట్, రిలీజియన్ పరంగా, కల్చర్ పరంగా, ఈ మూఢనమ్మకాల పరంగా ఈ ఒక ఒక షిఫ్ట్ జరగడానికి ఈ మోడర్న్ హిస్టరీ ఎప్పుడైనా జరిగిందా, లేకపోతే ఇప్పుడు జరగాల్సిన అవసరం ఉందా, జరగడానికి పాసిబిలిటీ ఉందా? 20th సెంచరీ రెనైసాన్స్ ఇండియాకి రావాలి అని ఎంఎన్ రాయ్ మొత్తుకుని మొత్తుకుని ఆయన చనిపోయాడు. 20వ శతాబ్దం కాస్త 21వ శతాబ్దం వచ్చింది. ఆయన కానీ ఆయన అనుయాయులు కానీ అలా ఆలోచించేవారు కానీ కోరుకున్న పునర్వికాసం, ఇండియన్ రెనైసాన్స్ మాత్రం రాలేదండి. మీరు ఇంకొక కొంచెం కంటెన్షియస్ క్వశ్చన్ అడిగారు, ఇంతకు పూర్వం ఎప్పుడైనా వచ్చిందా? రెనేసాన్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బుద్ధుడు పుట్టిన, బుద్ధుడులాగా ఆయనతో ఏకీభవించకపోయినా బుద్ధుడులాగా ఈ విషయాల గురించి స్వేచ్ఛాలోచన చేసిన ఆ జనరేషన్స్ అప్పుడు ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎ రెనేసాన్స్ వర్ దేర్ అండ్ అటువంటివి లేకుండా గొర్రెలు కాసుకునేవాడు చక్రవర్తి ఎలా అవుతాడు? ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడు, ఆయన మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది రాచరికమా ప్రజాస్వామ్యం అన్న డిస్కషన్ కా. పాలించేవారు ఈ కులం నుంచి రావాలి అని చెప్తున్న కాలంలో ఆ కులం కాదు, నిమ్న జాతుల నుండి వచ్చిన అతను చక్రవర్తి ఎలా అయ్యాడు? ఆయన తర్వాత జైనుగా ఎట్లా మారాడు? ఇందాక చెప్పినట్టుగా ఆయన కొడుకు అజీవకుడుగా ఎలా మారాడు? వాళ్ళ బిడ్డ చంద్రగుప్త మౌర్యుడి మనవడు అశోకుడు బౌద్ధుడు ఎలా అయ్యాడు? దేర్ ఇస్ క్లియర్లీ అ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, of belief, of thinking, not firmly established, but it was possible. Buddhudu ante andariki enduku bhayam esindi, enduku bhayam esindante aaramam petti
ఆరామంలోకి ఎవరైనా రావచ్చు అని, అస్పృశ్యులు రావద్దు అనలేదు. తర్వాత తర్వాత ఆడవారు కూడా రావచ్చు అని ఒప్పుకున్నాడు, బిగినింగ్ లో ఒప్పుకోలేదు. బుద్ధుడు తను క్రియేట్ చేసిన వ్యవస్థలో అందరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పాడు. మనుషుల యొక్క సమానత్వాన్ని ప్రకటించటమే కదా అది, సమాన అవకాశం, సమాన హోదా. అప్పుడు ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఎ మోడర్న్ సొసైటీ వర్ దేర్. ఆ బౌద్ధం ఇచ్చిన స్ఫూర్తితోనే అశోకుడు తన శిలాశాసనాలలో రాసినవన్నీ కూడా మంచిగా ఎలా ఉండాలో చెప్పటమే కదండి. అశోకుడు ముసలి వాళ్ళని బాగా చూసుకోండి, మీ సేవకులని ఆదరించండి, ఒక తాతగారు చెప్పినట్టుగా చెప్పాడు తన జనానికి. జంతువులని బలిస్తున్నది ఒక సమాజం అయితే, జంతువులకి ఆసుపత్రులు కట్టించాడు అశోకుడు. రోడ్డు మీద వెళ్తున్న వారు, రహదారుల పొంటి వెళ్తున్న వారికి నీడ కావాలి అని చెట్లు నాటించాడు. ఆల్ దోస్ నైస్ ఎలిమెంట్స్ ఆఫ్ సివిలైజేషన్, అవన్నీ కూడా బుద్ధుని కాలంలో ఆరంభమైన ఆలోచన పరంపర పాలకులకు కూడా తాకినప్పుడు ఇట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు దిస్. అండ్ ఐ వుడ్ థింక్ ద ఫస్ట్ థాట్స్, ద ఫస్ట్ ఫిలాసఫర్స్ ఆఫ్ బుద్ధిజం వర్ ప్రోటో హ్యూమనిస్ట్ ఆర్ హ్యూమనిస్ట్. దట్ వాజ్ అవర్ రెనేసాన్స్, బట్ దట్ రెనేసాన్స్ వాజ్ కిల్డ్. అశోకుడికి కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని జనరేషన్స్ ఆఫ్ కింగ్స్ తర్వాత అశోకుడు ఏం చేశాడు, సైన్యం మీద దృష్టి పెట్టలేదు. సైన్యం మీద దృష్టి నువ్వు పెట్టకపోతే వేరే వాళ్ళకు ఉండదా ఏంటి సైన్యం? సో సామ్రాజ్యం వీకెన్ అవ్వటం. అట్లాగే అశోకుడి బుద్ధిస్ట్ రెవల్యూషన్ కారణంగా సమాజం మారుతూ, కులాల యొక్క ఇంపార్టెన్స్ మారుతూ ఉన్నప్పుడే కదా ఆ సామ్రాజ్యంలో సేనాధిపతిగా ఉన్న పుష్యమిత్ర శుంగుడు, అది కూడా చూడండి బ్రాహ్మణుడు, ఆయన సేనాధిపతి, క్షత్రియుడు కాదు. పుష్యమిత్ర శుంగుడు రాజుగారిని చంపేసి శుంగుల రాజ్యాన్ని ఏర్పరిచి ఆ వాతావరణాన్ని మార్చిన తరువాతనే మనుధర్మ శాస్త్రాలు, మిగతా శాస్త్రాలు వచ్చాయి. అది రెవల్యూషన్ అయితే ఇది కౌంటర్ రెవల్యూషన్ అని ఎంఎన్ రాయ్ కానీ అంబేద్కర్ కానీ చెప్పటం మనం చదువుతాం. సో ద రెనేసాన్స్ స్టార్టెడ్ దెన్. సైన్స్ కూడా బాగానే డెవలప్ అయింది ఒకప్పుడు, బట్ థియరటికల్ సైన్స్, ప్రాక్టికల్ సైన్స్ లేదు భారతదేశం. ఇప్పుడు ఫలానా మంత్రంలో, ఫలానా శ్లోకంలో ఫలానా సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉందని చెప్పటం మనం చూస్తాము. కొన్ని నిజమే, కొన్ని నిజం కాదు. కానీ ఈ పరికరం మన దగ్గర ఉండేది అన్నది గుళ్ళలో, గుళ్ళ నిర్మాణంలో నైపుణ్యం తప్పించి మనకి వేరే స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆర్ మెషిన్స్ మనం చూడం. ఆ మేరకు డెవలప్ అయ్యి అక్కడ ఆగిపోయింది హ్యూమన్ సివిలైజేషన్ యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. సో ఇలా ఉన్న భారతదేశం ఆఫ్టర్ దట్ కౌంటర్ రెవల్యూషన్ హ్యాడ్ టు వెయిట్ టిల్ ది అరైవల్ ఆఫ్ థింకర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ, అవుట్ సైడ్ ద రిలిజన్ టు గివ్ అ కరెక్టివ్ టు ద డైరెక్షన్ ఆఫ్ సొసైటీ. ఆ కాంటెక్స్లో అది వేమన కావచ్చు. ఇవాళ వేమనని యోగి అన్నారు, శివభక్తుడు అన్నారు. ఎసెన్స్ ఆఫ్ వేమన గురించి మాట్లాడుతుంది. అట్లాగే
వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయన గురించి కూడా రిలీజియస్ ఆస్పెక్ట్ని ఈరోజు ఎంఫసైజ్ చేస్తున్నారు. వాళ్ళు సోషల్ రిఫార్మర్స్ కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి పెళ్లి చేయొద్దు అని చెప్పిన ఆధునికుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. అంతా బాగా ఉంటే విధవలు కూడా రాజ్యాలు ఏళ్తారు అని చెప్పాడు. విధవలు ఏళ్తారు అందుకే ఇందిరాగాంధీ వచ్చిందని కాదు. సోషల్ రిఫార్మ్లో మనం ఈ పద్ధతులను పాటిస్తే మనం ముందుకు వెళ్తాము అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. సమసమాజ స్థాపనకి కావాల్సిన ఆలోచనలు ఇచ్చిన గొప్ప వైతాళికుడి. అలాగే వాళ్ళ కొంచెం ముందు వాళ్ళ తర్వాత బెంగాల్లో, మహారాష్ట్రలో, కేరళలో రెనెసాన్స్, అ హ్యూమనిస్ట్ పుష్ టు సొసైటీ అన్నది మనం చూస్తాం. ఎక్కువగా బెంగాల్లోనే జరిగింది బెంగాల్ రెనెసాన్స్ అని చెప్పటానికి కారణం బెంగాలీ చరిత్ర రాశారు కాబట్టి. వాళ్ళకి మహారాష్ట్ర గురించి, తమిళనాడు గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, కేరళ, కర్ణాటక, ఇప్పుడు బసవన్న గురించి తెలియకుండానే భారతదేశ చరిత్ర రాసేస్తారండి మన వాళ్ళు. ఈ రెనైసాన్స్ అంతా అక్కడే జరిగిందని చెప్పేస్తారండి. బట్ ఒకళ్ళని తప్పు పట్టడం కాదు, ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకళ్ళు భారతీయులైనంత మంది మనం ఉండగా ఇది ఈ విస్తీర్ణం ఎంత, ఈ దేశం సైజ్ ఎంత, ఈ దేశంలో భాషలు ఎన్ని, ఈ దేశంలో ఉన్న మతాలు ఎన్ని, ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు ఒక కాంప్రిహెన్సివ్ హిస్టరీ చాలా కష్టం. ప్రయత్నం చేస్తే ఓవర్ టైం వి మే హ్యావ్ అ మోర్ అప్రోప్రియేట్ హిస్టరీ దాన్ టుడే. బట్ there has been renaissance kind of okay. development. Chapakudu andaru kalisi oke chota tintam ante andralo dan influence bauddha undi kada asala krishna nadi teeram anta kuda bauddha aramalu endukunnayi vaatannitini kharabu chesi adi anta kuda prostitutions den ani endukannaru. అక్కడ స్వేచ్ఛ ఉందనే కదా. ఇప్పుడు బౌద్ధులని అంతగా డిఫేమ్ చేయటం అన్నది ఇస్ పార్ట్ ఆఫ్ దట్ కౌంటర్ రెవల్యూషన్ టు ఎ లిబరేటింగ్ థాట్. మొరాలిటీ కావాలి, దేవుడు ఆజ్ఞలు కాదు, మనిషి శ్రేయస్సు కోసం మనం జీవించాలి, మంచి వర్తన ఉండాలి అన్న ఆలోచనలు రేకెత్తించిన దాన్ని మూఢత్వం, మౌఢ్యం చంపేసింది. శంకరాచార్యుల వారు శంకర విజయాల్లో ఏం రాసుకున్నారు? తనతో డిబేట్లో ఓడిపోయిన వాళ్ళని గానుగల్లో తొక్కిచ్చి చంపించాను బౌద్ధుల్ని అని చెప్పుకున్నారు. మనం డిబేట్లో ఓడిపోయిన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపిస్తాం. అంటే నా భావజాలంతో అంగీకారం లేని వాళ్ళని బతకనివ్వము అన్న ఆలోచన. సో ఇండియా హ్యాజ్ ఎ మిక్స్డ్ హిస్టరీ అండి. ప్రాబబ్లీ చైనాతో సహా, బికాస్ చైనాలో కూడా చాలా జరిగింది, చాలా మంచి జరిగింది. కన్ఫ్యూషియస్ అనే ఆయనకి మతం లేదుగా. ఈరోజు బుద్ధుడిని దేవుడు చేసినట్టుగా కన్ఫ్యూషియస్ని ఆరాధించవచ్చు కొంతమంది, కానీ ఆయన ఆయన సమకాలీకులు, ఆయన తర్వాత భారతదేశంలో బుద్ధుడికి ముందు వచ్చిన సాంఖ్యులు, వైశేషికులు, కణాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన, కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కణాదుడు. అటామిసిజం, అటామిక్ థియరీ కాదు, అటామిసిజం. తర్వాత తర్వాత వచ్చి లాజికల్గా మాట్లాడి పురాణాల్లో కూడా హత్య కావించబడిన చార్వాకులు, వీళ్ళందరూ షో అస్ అ బ్రైట్ టైమ్ ఇన్
the story of what today is from Afghanistan to Myanmar. ఇవాళ భారతదేశం అంటే భౌగోళికంగా భారతదేశం ఏంటి అని, బ్రిటిష్ ఆక్యుపేషన్ తర్వాత డివైడ్ అయిన దేశం అని అనుకోవచ్చు. ఇండియన్ సివిలైజేషన్ అంటే నలంద యూనివర్సిటీ ఎక్కడ ఉండేది, తక్షశిల ఎక్కడ ఉండేది, అక్కడ ఏ భాష మాట్లాడేవు, అశోకుడి శాసనాలు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడెక్కడ దొరికినాయి, అక్కడ ఏ భాషల్లో ఉన్నాయి, అవన్నీ చూసుకుంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ వైడ్ ఈవెన్ ఇన్ ఏన్షియన్ టైమ్స్, డీప్. అదంతా చూసుకున్నప్పుడు దీని అంతటికి మనం చరిత్ర ఎలా రాయగలం? ఇట్స్ ఇంపాసిబుల్. ఈరోజైతే దేశాలుగా విభజించబడిపోయింది, కానీ ఇంతకు ముందు కూడా ఇట్ వాస్ టఫ్. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ సమ్ ఆఫ్ ద గ్రేట్ ఐడియాస్ ఆఫ్ ద వరల్డ్ ఎట్ వన్ టైమ్ జనరేటెడ్ ఇన్ ఇండియా.